ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం మనము కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం. మహోన్నతుడ ప్రేమను తండ్రి పరిశుద్ధుడ మరొకసారి మీ స్థుతి వందనాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు టీవీ పరిచర్య ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ సాధనముగా మమ్మల్ని వాడుకొని అనేక మందికి వర్తమానాలు అందించడానికి దొనకొండ ఏవిఎం చర్చ్ నిర్వహించేటటువంటి ఈ జీవజలాల కార్యక్రమం ద్వారా అనేక మంది మేలు పొందడానికి కృపను అనుగ్రహించండి. నీ మాటలు నాకు అందించండి. నీ సత్యాలు మీరు మాకు బోధించండి. ప్రతి విధమైన ఆత్మీయ మేలు వినుచున్నటువంటి వారికి మీరు అనుగ్రహించండి. కుటుంబాల్లో వారి అక్కలు మీరు అయినటువంటి దేవుడవు. దైహికమైనటువంటి ఆత్మీయమైనటువంటి మానసికమైనటువంటి ప్రతి అవసరత మీరు తీర్చండి. మెట్టుకు తండ్రి మీ స్వరం వారు వినిదానికి లోబడడానికి కృపను అనుగ్రహించండి. నాకు మాకు ఆశీర్వాదకరంగా నేటి దినమును మీరు మార్చమని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ఆర్థిక సహాయం చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, సంఘాన్ని మీరు దీవించమని, సంఘ నాయకత్వాన్ని మీరు దీవించమని, పరిచర్య ద్వారా ఈ ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలు మేలు పొందడానికి సహాయం దయచేయమని, మీ ఆత్మాభిషేకం నాకు ఇచ్చి నీ మాటలు నా నోట నుంచమని యేసునామ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దినము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 చదువుకుందాం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రభునందు ప్రియులారా, దేవునిని మనము ఇష్టమైనటువంటి కార్యముల ద్వారా దేవుని యొక్క సంతోషంలో మనం ఆనందించేటటువంటి బిడ్డలముగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాగునా దేవుడు సంతోషిస్తాడు మన విషయంలో, మన క్రియల విషయంలో? ప్రతి దినము కూడాను దేవుడు సంతోషించేటటువంటిదిగానే మన పనులు ఉండాలి. ఈ గ్రంథకర్త ఉపకారము ధర్మము చేయ మరచిపోకుడి, డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ టు షేర్ విత్ అవర్స్ ఫర్ విత్ సచ్ సాక్రిఫైజెస్ గాడ్ ఈజ్ ప్లీజ్. మనము మంచి చేయడం, సత్క్రియలు చేయడం, ధర్మం చేయడం, ఇతరులకు దాతృత్వం, ఇతరుల పట్ల దాతృత్వం కలిగి ఉండడం, ఇది చాలా అవసరం. దానిని మనం మరిచిపోకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు కూడా. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5:42 నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగుగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఎంతో అవసరతల్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు మనము ముఖం తిప్పుకోకూడదు. క్రైస్తవుడైనటువంటి వాడు తన దాతృత్వం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాతృత్వం, ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుడు తన కుమారుని కూడా మన కొరకు ఇవ్వడానికి ఆయన వెనుకాడనటువంటి వాడు. అంతకంటే ఇంక మరి ఏమి ఇవ్వగలము? మనందరి కోసము ఆయన ఇచ్చినటువంటి వాడు సమస్తమును మనకు ఎందుకొరకు అనుగ్రహించడు? ఈ మాట రోమీయులకు రాస్తూ 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన సమస్తమును అనుగ్రహించేటటువంటి వాడు, సమస్తమును ఇచ్చేవాడు. ఇచ్చుట అనేటటువంటిది దేవుని దగ్గరే మనం నేర్చుకోవాలి. మన అందరి రక్షణ కొరకైనటువంటిది ఆ ఉద్దేశం ఎందుకొరకు అని అంటే, మనం శాపము నుండి, మరణము నుండి విడిపించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఆయన అప్పగించాడు. మనము కూడా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో, వేదనల్లో ఉన్నారో వారి కొరకు, మనం వారి విడుదల కొరకు, వారి శ్రమ నుండి విడుదల పొందడం కొరకు మనం కూడా మన చేతనైనటువంటి సహాయం చేయాలి. కనుక డబ్బును మనం ఏ రీతిగా వాడుతూ ఉన్నాం? మనకిచ్చినటువంటి వనరులు, దేవుడు మనకిచ్చినటువంటి సమస్తము ఆయన ద్వారా మనం పొందినటువంటి వారము,
అందువలన వాటిని మనం ఇతరుల కొరకు మనం వాటిని అందించి వి హ్యావ్ టు షేర్ ద బర్డన్స్ విత్ అదర్స్. ఇతరుల యొక్క శ్రమలలో మనం పాలు భాగస్థలం కావాలి. యేసు ప్రభు వారు ఆయన మన శ్రమలలో పాలు భాగస్థుడైనటువంటి వాడు. మనల్ని విడిపించడానికి ఆయన తన ప్రేమను వ్యక్తం చేసినటువంటి వాడు. అందుచేత యోహాను వ్రాస్తున్నటువంటి మొదటి పత్రికలో తాను ఒట్టి మాటలతో ప్రేమించలేదు కానీ తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. కనుక మనము మన సహోదరుల కోసం మొహం త్రిప్పుకూరిపోకూడదు. వాళ్ళు సమస్యల్లో ఉన్నప్పుడు చాలా పర్యాయాలు మనము అలాంటి వారిని చూచి హేళన కూడా చేస్తూ ఉంటాం. సమస్యల్లో ఉండే వాళ్ళని చూచి హేళన చేస్తూ ఉంటాం. 4:10 కూడా అంటాడు, 10వ వచనంలో మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మన ముఖనునొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం మన తోటి సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. మన తోటి వారిని ప్రేమించటం, తోటి వారికి సహాయం చేయడం, తోటి వారికి మనం చేయిని అందించటం, ఇది క్రైస్తవుని యొక్క ధర్మం. క్రీస్తుని అంగీకరించడం, క్రీస్తుని విశ్వసించటం, ఆయన నా రక్షకుడని చెప్పడం బహు ఈజీ. కానీ ఇతరులకు సహాయం చేయడం అది సాక్రిఫైస్, బలితో సమానం. మనల్ని మనం త్యాగం చేసుకోవడం, నీవు కొంత నష్టపోవడం. కనుక ఈ స్థాయిలోనికి మనం వెళ్ళినప్పుడు ఎంతవరకు మనము వెళ్ళగలము అని అంటే, లూకాసువార్తలో యేసు ప్రభు వారు 12:33 మనకున్నటువంటివి అమ్మి అన్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి విషయము. 33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. మనకున్నటువంటివి అమ్మి ధర్మము చేయమంటూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి స్థితో అయితే మన ఆత్మీయ స్థితి. ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు మనం ఇతరులతో ఆ బాధ్యత భారమును మనం పంచుకోలేము. ఆదిమ క్రైస్తవ సంఘములో 4:10 వారికి కలిగినటువంటి సమస్తమును కూడాను అమ్మివేసి అపొస్తలుల పాదాల యొద్ద పెట్టారు. 4:34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వారికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనుక వారిలో ఎవరికి నీ కొదవలేకపోయాను. కనుక వారికి ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడాను ఆయారు సమిష్టిగా వాటిని అనుభవించారు. సమిష్టి జీవితము, సమిష్టిగా ఉండడము వారికి కలిగినదంతా కూడాను. 2వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు అపొస్తలుల కార్యాల గ్రంథంలో 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈరోజు మనం చాలా ఇజమ్స్ చూస్తున్నాం. సోషలిజం, కమ్యూనిజం, మావోయిజం, ఇలాగున సమానత్వం కోసం, సాంఘికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమానత్వం కోసం మనము అనేక సిద్ధాంతాలను మనం రూపొందించుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనకున్నటువంటివి అందరూ కూడా సమిష్టిగా కలిగి ఉండడం క్రైస్తవ జీవితం. ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు, వారికి ఉన్నటువంటివి అన్నీ కూడా సమానమైనటువంటి స్థితి. సాంఘికంగా అన్ని విషయాలలో కూడా వారికి ఏది కలిగి ఉన్నారు
ఒకే రకమైనటువంటి రీతిగా వారు అనుభవించారు. అందువలన యూనిటీ అనేటటువంటిది ఈరోజు కమ్యూనిటీ అంటున్నాము, కో యూనిటీ. ఇది కేవలము ఒక స్థలంలో ఒక ఇంటిలో ఉండడం కాదు కానీ, లేదా ఒక సమూహముగా ఉండడం కాదు కానీ, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అది చాలా అవసరం. క్రైస్తవ జీవితం ఏమిటి అని అంటే ఒకరికి ఒకరు సహాయపడేటటువంటి వారుగా ఉండడం. దీన్ని మనం ప్రో యూనిటీ అంటాము. ఒకరు కొరకు ఒకరు జీవించటం అనేటటువంటిది, ఇంకొకరి యొక్క బాధ్యతలను మనం భరించడం అనేటటువంటిది, ఇందులో మన జీవితాలలో మనము మనకున్నటువంటివి ఇతరులతో మనం షేర్ చేసుకోవడం, మన సమయాన్ని, మన ఆస్తిని, మనకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఇతరులతో షేర్ చేసుకోవడం. అందువలన ఏదో యూనిఫామ్గా ఉండడం కాదు. యూనిఫామిటీ ఈజ్ నాట్ ద యూనిటీ. యూనిఫామ్గా ఉండడం అనేటటువంటిది ఐక్యత కాదు. కానీ ఉన్నటువంటి వాటిని సమానముగా అనుభవించటం, టు షేర్. అందుకని ఒక దైవజనుడు కమింగ్ టుగెదర్ ఈజ్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్, షేరింగ్ టుగెదర్ ఈజ్ యూనిటీ అన్నాడు. కనుక ఈరోజు మన యొక్క ఐక్యత, సంఘము యొక్క ఐక్యత, కుటుంబాలలో కొన్ని సమస్యలు ఉంటూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వారికి నువ్వు ఏదైనా సహాయం చేయగలవా లేదా అనేటటువంటిది మొట్టమొదట నీకు ఆ స్పృహ రావాలి, ఆ జ్ఞానం కావాలి. కనుక మనము వాళ్ళు పిలవలేదు కదా, వాళ్ళు నన్ను అడగలేదు కదా అని కాదు. నువ్వు అడగకపోయినా ఇచ్చేది అదే దాతృత్వం. అడగకుండా ఇచ్చేది, వాని పరిస్థితిని చూచి వానికి కష్టము నుండి, వాని శ్రమల నుండి విడిపించడం అనేటటువంటిదే క్రైస్తవుని యొక్క విధానం. కనుక మన సమస్యలను దేవుడు అర్థం చేసుకున్నాడు. మనం నశించిపోకూడదని, మనం నరకములో ఉండకూడదని, మన కొరకు యేసు ప్రభు అని లోకాన్ని పంపించి ఎలాగో మనం రక్షింపబడాలా అని తండ్రి అభీష్టం. అందువల్ల మనము బలహీనులను బలపరిచేటటువంటి వారముగా ఉండాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 35వ వచనంలో మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పెను. నా అవసరతల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. పౌలు యొక్క సాక్ష్యం ఎలాగున ఉన్నదంటే, నా కోసం, నాతో ఉన్నవారి కోసం నేను కష్టపడ్డాను. మీరు కూడా ఇలాగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే, లోకం ఉన్నవాడు ఉన్నవాడికి పెడుతూ ఉన్నాడు, లేనివాడు ఉన్నవాడికి పెడుతున్నాడు. బలహీనులు మరీ బలహీనులైపోతున్నారు. వారు అణగద్రొక్కబడేటటువంటి ప్రజానీకంగా మిగిలిపోతూ ఉన్నారు. అందువలన క్రైస్తవ విశ్వాసము బలహీనులను బలపరిచేటటువంటి విశ్వాసం. బలహీనులను బలపరచవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నది. ప్రభు చెప్పినటువంటి మాట మరి సువార్తల్లో ఎక్కడా కూడా ఆయన పుచ్చుకొరుట కంటే ఇచ్చుట ధన్యము చాలా ఆయన మాట్లాడాడు, కానీ కొన్ని గ్రంథస్థం కాలేదు. యోహాను సువార్తలో ఆ మాట ఆయన జ్ఞాపకం చేస్తూ వ్రాయబడవలసినటువంటివి చాలా ఉన్నాయి ఈ గ్రంథంలో. ఇవన్నీ కూడా వ్రాయాలి అంటే ఈ భూలోకంలో ఏ గ్రంథాలు కూడా చాలవు అన్నాడు. 21వ అధ్యాయం 25వ వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కల, వాటిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసినడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అలాగున్నే 20వ అధ్యాయం 30వ వచనంలో మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసిన అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుని క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందును జీవం పొందినట్లు వ్రాయబడిను. కొన్ని మాత్రమే మనకు రక్షణకు అవసరమైనటువంటి మాత్రమే వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడ దీనిని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధని, యేసు ప్రభువు చెప్పిన మాట ఇక్కడ సువార్తల్లో గాస్పిల్స్లో వ్రాయబడినటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి.
నేనెందుకు ప్రయాసపడాలి? వాళ్ళ కోసం చాలామంది ఆ ప్రేమ లేనటువంటి హృదయాలు, ఎండిపోయిన హృదయాలు, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి ఆ ప్రేమ నింపుకోలేనటువంటి వారు ఇతరుల కోసం ప్రయాసపడడం బుద్ధిహీనత అనుకుంటారు. ఇతరుల కోసం కష్టపడడం బుద్ధిహీనత అనుకుంటారు. కానీ పౌలు ఒక మంచి మాదిరి, నా అవసరతల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈయన చేతులు, ఆయన గుడారములను తయారు చేసేటటువంటి వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ సొంతగానే తన వృత్తి 18వ అధ్యాయం కొరింతికి వచ్చినప్పుడు అక్కడ పొంతు వంశీయుడైనటువంటి అక్కుల అని ఒక యూదుని ఇంట ప్రిస్కిల్లాను కనుగొని వారి దగ్గరికి వెళ్ళాడు. 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. ఈరోజు మనం కలిసి పని చేయలేకపోతా ఉన్నాం, సేవలో పని చేయలేకపోతూ ఉన్నాం, సంఘ కార్యక్రమాల్లో కలిసి పని చేయలేకపోతూ ఉన్నాం. ఈ షేరింగ్ అనేటటువంటిది అది ఆత్మీయమైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుడిచ్చేటటువంటి ఫలం, స్పిరిచువల్ ఫ్రూట్. రోజు మనం కలిసి ఉండడం, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. అందువలన అనేక పర్యాయాలు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎఫ్సిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవడం వలన ప్రభువును బట్టి ఖైదీలే నేను మిమ్మల్ని బతిమాలు పడుతున్నాను. పౌలతో కలిసి అనేక మంది పరిచర్యలో పాల్గొంపులు పొందారు. ఆయన ఈ తన పత్రికలలో కనీసం 100 పేర్లు ఆయన ఉదహరించాడు, 100 పేర్లు రాశాడు ఆయన సేవలో సహకరించినటువంటి. ముఖ్యంగా రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో చాలా పేర్లు ఆయన ప్రస్తావించాడు. కనుక ఈరోజు మనము కలిసి పని చేయడం, టీమ్ వర్క్ షేర్ చేసుకున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. షేర్ చేసుకోవడం అనేటటువంటిది మన జీవితాల్లో, నీవు పని చేయడానికి దేవుని పనిలో ఇతరులతో కలిసి పని చేయడానికి చెయ్యి అందించలేదు. కలిసి పని చేయడానికి కావలసినటువంటిది పని చేయాలి అనేటటువంటి ఆశ, ఇది దేవుని పని అనేటువంటి నమ్మకము, దాతృత్వం, ప్రాముఖ్యంగా మన కలిగినటువంటి వాటిని ఇతరులకు పంచాలంటే యేసుప్రభు వారు మన కొరకు చేశాడు అనేటటువంటి ఆ విషయం మనం తెలుసుకొని ముందు కొనసాగాలి. యేసుప్రభు వారు మనం విమోచించకపోతే మన పరిస్థితి ఏమిటి? కనుక ఆయన మనం నశించిపోకూడదని ఆయన తన కార్యమును ఆయన జరిగించాడు. అందువల్ల ఔదార్యం అనేటటువంటి వారు బలంగా ఉంటారు అన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. నీవు ఏం చేస్తావో, ఏ మేలు చేస్తావో ఆ మేలు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏమైతే లాస్ అయ్యావో, ఏవైతే నీ నుండి బయటికి పంపించావో దాన్ని పూర్తి చేసే బాధ్యత ఇవ్వండి. అందువల్ల నువ్వేమి నష్టపోవు. అనగా ఈరోజు ఒక ఊట దగ్గర చాలామంది నీళ్లు చిమ్ముకొని బిందెల్లో పట్టుకొని వెళ్తూ ఉంటారు. నువ్వు ఎంత చిమ్ముతూ ఉంటే అంత అది నిండుతానే ఉంటుంది. బావిలో నీళ్లు మనం బోర్వెల్స్ మనం నీళ్లు పట్టుకుంటాం, మళ్ళీ తిరిగి అది ఫిల్ అవుతానే ఉంది. అలాగున్నే నీవు దేవుని పరిచర్య కొరకు లేదా పేదల కొరకు ఇచ్చేటటువంటిది, నీవు దానికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆ విశ్వాసం మనకు కావాలి. ఇప్పుడు అది ఇప్పుడు మనకున్నటువంటి డ్రాబ్యాక్ ఏమిటి అని అంటే, తగిన విశ్వాసం, అయ్యో ఇది ఇస్తే మళ్ళీ రాదేమో అనుకుంటాం. నీకు తెలియకుండానే దేవుడు దాన్ని నింపుతూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందువలన యెషయా ప్రవక్త 58వ అధ్యాయంలో 10వ వచనంలో ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వాణిని తృప్తిపరిచినడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ఇది మాట మనం నమ్ముతామా? ఇది విశ్వాసానికి సంబంధమైంది. ఆశించిన దానిని ఆకలి గొనిన వానికి ఇచ్చి
ఆకలితో ఉండే అలమటించేటటువంటి వ్యక్తులకు నీవు దానిని ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా. శ్రమపడేటటువంటి వానికి నీవు ఆ శ్రమ నుండి విడుదల పొందేటటువంటి తృప్తిపరిచేటటువంటి పరిస్థితి. ఈరోజు మనకి ఇలాగున చేయడం వలన నువ్వేదో నష్టపోతున్నావు అనుకుంటావేమో, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము లేనుండును. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు. అందువల్ల నీవు ఇచ్చిన నేను చాలామందిని చూస్తూ ఉంటాను. కొంతమంది వారు అన్నం తినకుండగానే, అంటే భోజనం చేయకుండా, ఎవరినో పేదవారిని తీసుకొని వచ్చి నేను పలానా చోట భోజనం చేశాను, ఈయనకు భోజనం పెట్టు అని చెప్పి నేను భోజనం పెట్టించేటటువంటి వారి వంశం వర్ధిల్లుట నేను చూచాను. వారు చాలా ధనవంతులయ్యారు. కానీ మనము కాకికి కూడా మన చేతిని విదిలించలేనటువంటి పరిస్థితుల్లో అంత తిన్నాం. ఆవిడ కాకేదో వచ్చింది కాసి విదిలిస్తే మనం అతుక్కున్నటువంటి దానికి పోతే అవి కూడా మనం వాటికి పోకుండా మనం దాన్ని కూడా చేయగలిగి దాన్ని నేలపాలు చేస్తూ ఉంటాం. అలాంటి స్వభావంతో మనం పడేసేదాన్ని కూడాను వారికి అందకుండగా, పేదలకు అందకుండగా, వేరే వారికి చెందకుండగా మనం చేసేటటువంటి పనులు వలన మన యొక్క జీవిత విధానంలో చాలా రాబోయేటువంటి దినాలలో మార్పులు వస్తాయి. మన బిడ్డలు దానివల్ల మేలు పొందరు, వారు వర్ధిల్లరు, వారి జీవితాల్లో నువ్వు సంపాదించిందంతా వ్యర్థంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. అవి హాస్పిటల్స్ కావచ్చు, లేదా వాళ్ళకు దుర్వ్యసనాల వలన కావచ్చు, అనవసరమైనటువంటి ఇదిగా వాకిళ్ళు తెరిసేటటువంటి పరిస్థితి, సంపాదించిందంతా కనబడకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల జాగ్రత్త పడాలి. అలాగుననే లూకా సువార్తలో 6:38 ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని చెప్పాను. నువ్వేం చేసావో అదే నీకు చేయబడుతుంది. క్రొత్తది ఏమి రాదు, ఏమి నువ్వు చేయలేవు. అందువలన ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన మనం చేసేటటువంటి వాటి అన్నిటిని చూస్తూ ఉన్నాడు. నీవు దానం చేస్తూ ఉన్నావా, దాతృత్వం కలిగి ఉన్నావా, లేకుంటే పిసినారిగా. ఈరోజు మన జీవితాలలో మనం చాలా మైజర్స్గా ఉంటూ ఉన్నాం. దేవుని కొరకు ఇవ్వలేము, పేదలకు ఇవ్వలేము. అందుకనే ఒక మైజర్ని, అనగా పిసినారి వ్యక్తిని చంపాలంటే విషం వేయాల్సిన పని లేదు, గంతో కాల్చాల్సిన పని లేదు, కానీ అప్పు అడగడము డబ్బు అడగడమే చేస్తే వాడికి వాడే చేస్తాడనేటటువంటి ఒక సామెత ఒకటి ఉన్నది. అందువలన అలాంటి దీనస్థితి మనకు ఉండకూడదు. దానివలన ఏదైనా మనకు మేలు ఉన్నదా అంటే ఏ విధమైన మేలు లేదు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఈ లోకంలో ఉండేటటువంటి ధనమును మనం విత్తినప్పుడు పరలోకంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్మినటువంటి వారము. కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైనటువంటి పౌలు 2:9 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును అన్నాడు. కనుక నువ్వు విత్తేదానిని బట్టే పంట వస్తుంది. నీవు గుప్పిలు విప్పకుండా విత్తనాలను దాచుకొని ఇంట్లో వండుకొని తిన్నామనుకోండి నీకు పంట రాదు. అందువల్ల మనము ఈ విత్తేటటువంటి వారముగా నీవు ఇతరులకు ఇచ్చేది విత్తుతున్నావని తెలుసుకో. అవి వెంటనే కనబడకపోవచ్చు. అది ఆ విత్తనాలు ఎప్పుడైతే నీటి వాసన తగిలిన వెంటనే ఆ విత్తనాలకు జీవం వచ్చి అవి మొలిచి అవి ఎదిగి మనం విత్తినటువంటి దానికి ఒక విత్తనం విత్తితే వేల విత్తనాలు, ఒక చిన్న విత్తనం అక్కడ నాటితే ఒక పెద్ద చెట్టు అనేక మందికి నీడనిచ్చేటటువంటిది. నీవు చేసేటటువంటి చిన్న పని వలన నీ కుమారుడు నీ కుమార్తె పెద్ద ఆఫీసర్స్గా అనేక మందికి వారు దీవెనకరంగా ఉంటారు. మీరు నమ్మండి మాట. మీరు ఏమి ఇవ్వకుండా, ఏమి చేయకుండా, ఏం త్యాగం చేయకుండా మన బిడ్డలు గొప్పవారు కావాలనుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండదు. ఇవ్వడం నేర్చుకోండి. అందులో ఏ విధమైనటువంటి సందేహం వద్దు. బైబిల్ సత్యం చెప్తా ఉంది. బైబిల్ అది మనకు ఎలాగోనూ మనం జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. అది కూడా ఈరోజు మన ప్రారంభంలో మనం చూస్తున్నాం, డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్. ఎందుకొరకు అంటే దేవుడు దీన్ని బట్టి ఆయన గాడ్ ఈజ్ ప్లీజ్, దీన్ని ఎందుకు ఆయన సంతోషించేటటువంటి వాడు. కనుక నువ్వు ఎవరైనా ఇతరులకు ఏదైనా ఇస్తున్నావు అంటే దేవునికి ఎంత సంతోషమో.
నువ్వు పేదలకు ఎదేరిస్తూ ఉన్నావు దేవునికి సంతోషం. తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 6:17-19 చదువుకొని నేటి ధ్యానాన్ని మనం ముగించుకున్నాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అంత్య దినాలలో మనం మరెక్కువగా ఇది చెప్పాలి. ఈరోజు మన సేవకులం కూడా ఊరికి డబ్బు ఇవ్వండి అని చెప్పొద్దు. డబ్బు మనకివ్వడం కాదు, మనం డబ్బు ఇతరులకు ఇవ్వడం చెప్పండి. డబ్బు పేదలైనటువంటి వారికి ఇవ్వండి అని చెప్పండి. ఈరోజు రెడ్ క్రాస్ చాలా లేకుంటే ఆర్ఫనేజెస్, ఈరోజు మనకున్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఈరోజు మనకి ఎలాగున్నాయి కుంటివారు గుడ్డివారు ఉండేటటువంటి వీళ్ళ కోసం ఈరోజు అసలు డబ్బులు ఎవరు ఇవ్వడం లేదు. అంతా చర్చిలు కట్టుకోవడం లేదా పక్కన బిల్డింగులు కట్టుకోవడం, ఈ కమ్యూనిటీ హాల్స్ను కట్టుకోవడం, లేకుంటే ఈ రకమైన రీతిగా డబ్బును వాడుతూ ఉన్నారు. కానీ నీ డబ్బు పేదలకు, నీ డబ్బు కుంటివారికి గుడ్డివారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటటువంటి వారికి, శ్రమలో ఉన్నటువంటి వారికి, అప్పుల్లో ఉండేటటువంటి వారికి, ఈనాడు చాలామంది రుణభారాలతో చనిపోతున్నారు. నీ దగ్గర కోట్లు ఉన్నాయి, ఏం చేసుకోను? ఎప్పుడన్నా ఇవ్వచ్చు కదా అతనికి, అతను బ్రతికేవాడు కదా, ఒక ప్రాణమును రక్షించినటువంటి వాడు అవుతావు కదా. ఈరోజు కోట్లన్నీ కూడా మిగిలించుకొని వెళ్ళి వాటిని మనము కాల్చివేయడం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్కి లెక్క అప్ప చెప్పలేక అన్యాయమైనటువంటి సిరి ఈరోజు మన ఇళ్ల నిండా కూడాను బెడ్ల కింద గోడల్లో ఎక్కడెక్కడో ఈనాడు డబ్బులు దాచుకుంటూ ఉన్నారు. కానీ పేదలు చనిపోతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, కానీ మనం ఏ విధమైనటువంటి రీతిగా సహాయపడలేకపోతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా రుణాలతోటి సమస్యలతోటి చనిపోతూ ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక అవమానాన్ని భరించలేక చనిపోతూ ఉన్నారు. ఈరోజు మనం శాంతక్లాస్ మనకు చెప్పుకుంటూ ఉంటాం, ఆయన తన పేరు తెలియకుండా ఉండాలని రాత్రిపూట వచ్చి వారు సూసైడ్ చేసుకోకుండా ఆ డబ్బులు ఆ ఇంటిలో ఇసురు వేసి పరిగెత్తి వెళ్ళేటటువంటి వాడు. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేశారు, ఈరోజు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతూ ఉన్నారు, చదివించుకోలేకపోతూ ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి నువ్వు ఏమి చేయలేకుండా నీ డబ్బంతా మూలన పెట్టుకొని బిల్డింగుల మీద బిల్డింగులు, ఇంకో దాని మీద ఇంకొకటి, ఏదో న్యూసెన్స్ అనమాట. మన జీవితాల్లో మనం డబ్బును సద్వినియోగం చేయలేని పరిస్థితులు మనం. పేదవారికి ఇవ్వండి ఈనాడు నుంచి అయినా, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఇతరులతో షేర్, అది ఎవరికి అని అంటే నీకంటే ధనవంతులకి ఇచ్చి వాడి నుండి మేలు పొందొద్దు. మేలు పొందేవాడికి ఇవ్వడం కాదు, కానీ నీకు చెల్లించలేనటువంటి వానికి నీవు ధనం ఇచ్చి వాడిని నువ్వు బలపరచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల దేవ పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి మా దాతృత్వం నాయనా, నలిగిపోయినటువంటి వారి కొరకు, శ్రమలో ఉండేటటువంటి వారి కొరకు, కష్టములో ఉండేటటువంటి వారి కొరకు మేము వాటిని ఇవ్వడానికి సహాయాన్ని దయచేయము. ప్రయాసపడి బలహీనులను సంరక్షించడం మా బాధ్యత అని మీరు తెలియజేశారు. నాయనా, మేము ప్రయాసపడి మరి మాదే అనుకోకుండా ఇతరుల కోసం వెచ్చించడానికి, ఇతరుల విడుదల కొరకు వెచ్చించడానికి కృపణ దయచేయము. సంపాదించిందంతా మాది కాదు, ఇదంతా మీది నాయన. మీరు ఇవ్వకపోతే మాకు ఏమీ లేదు. మేము ఏమై ఉన్నామో అది నీ కృప వలన ఉన్నాము. మీ సేవార్థమై వెచ్చించినట్లు కృపను దయచేయమని, నీ దినం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని మీరు దీవించమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం, వర్తమానాన్ని అన్నటువంటి ప్రతి విశ్వాసికి, వర్తమానమునకు ఆర్థిక సహాయం చేసిన కుటుంబానికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.